పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపరం ఆదేశ్ జై మహాకాల్. మనం గురుబోధ అనేటువంటి శీర్షికలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే గురువు అయినటువంటి నారాయణ స్వామికి శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి మధ్యలో జరిగినటువంటి సంభాషణని మనం గత చాలా వీడియోలుగా శీర్షి గురుబోధ అనేటువంటి శీర్షికలో మనం మాట్లాడుకుంటూ రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది నా సొంత మాటలు కాదు, 15 శతాబ్దాల క్రితం సుమారుగా ఈ గురు శిష్యుల మధ్య జరిగినటువంటి సంవాదం నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప సాధనా రహస్యానికి సంబంధించినటువంటిది, నాడీ రహస్యానికి సంబంధించినటువంటిది, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి వ్యవహారం అండి. ఈ గురుబోధలో ఏమైందంటే శిష్యుడైనటువంటి తన ప్రద్యుమ్నకి గురువు అయినటువంటి నారాయణ స్వామికి మధ్యలో జరిగినటువంటి కాన్వర్సేషన్ ఒక్కొక్క పాయింట్ను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఒకసారి ఏమైందంటే శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న తను ఉండే ఇంటి నుండి కొంచెం దూరంలో ఉండేటువంటి ఒక గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఆ గ్రామం పేరు మూలాపురం. ఆయన ఉండేటువంటి ప్రాంతానికి దగ్గరలో ఆ పేరుతో ఒక గ్రామం ఉంది. సో ఆ మూలాపురానికి వెళ్ళాడు ఒకసారి. అప్పట్లో ఈ వాహనాల తాలూకు సదుపాయాలు లేవు కాబట్టి దాదాపు కాలినడకనే వెళ్ళాలి ఎవరైనా సరే. కాలినడకన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ మూలాపురం అనేటువంటి ఊరికి వెళ్ళాడు. అక్కడ ఏంటంటే మూలాపురానికి దగ్గరలోనే ఒక శివాలయం ఉంది. శివుడి తాలూకా దేవాలయం ఉంది. ఆ దేవాలయం గురించి చాలాసార్లు విన్నాడు ఈయన. దాన్ని దర్శించుకుందాం అనేటువంటి ఒక కోరికతోని వెళ్ళాడు. ఎక్కడి తన ఇంటి నుండి ముందు మూలాపురం వెళ్ళి మూలాపురం నుండి కొంచెం ఎడమవైపు తిరిగి స్ట్రైట్కి వెళ్ళాలి. ఆ ఎడమవైపు తిరిగి స్ట్రైట్కి వెళ్ళినప్పుడు అది శివాలయం దారి. ఆయనకి తెలియదు అది ఎక్కడుందని. ఆ మూలాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో ఉన్నామని అడిగారు. అడిగితే బాబు కొంచెం ఎడం పక్క తిరిగి తినగ వెళ్ళిపో బాబు అని చెప్పేసి అన్నారు అక్కడ ఉన్నారు. మొత్తానికి ఏదో తంటాలు పడి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఆ శివాలయానికి వెళ్తున్నప్పుడు ఆ శివాలయం తాలూకా దూరంగా ఆయనకి శివాలయం కనిపించింది. కాస్త దూరంగా ఈయన మూలాపురం వెళ్ళి మూలాపురం నుండి కొంచెం లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ శివాలయం తాలూకా కనిపించింది. అమ్మాయి శివాలయం ఇదేరు నాయన, వచ్చాం మనం దీనికి, ఇప్పుడు నుండి అనుకుంటున్నాం రావాలని శివాలయం దర్శనం కోసం అని చెప్పి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక రెండు మర్రి ఓడలు ఉంటాయి కదా, ఆ ఓడలు కిందకి ఏలబడి ఆ ఓడలకి ఒక గాలి బోరలు లాంటివి అటాచ్ అయి ఉన్నాయి. ఇటువైపు ఒక ఓడ, దాని కింద గాలి బోర. ఆయన ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఈ రెండు ఇటు ఒకటి ఏలబడి ఉన్నాయి. ఇవి చూశాడు, ఇటు చూసి ఏటి ఎలా ఉన్నాయని అనుకున్నాడు ఈ ప్రద్యుమ్న. అనుకొని అది దాటి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు గర్భాలయం వచ్చింది. గర్భగుడి ఉంటుంది కదా, ప్రతి దేవాలయం గర్భగుడి ఉంటుంది, మెయిన్ ప్రతిమ ఉండేటువంటి ఆ గర్భగుడి వచ్చింది.
ఆ గర్భగుడిలోకి ఆయన ఎంటర్ అయ్యాడు. ఎవరు? ప్రద్యుమ్న. గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయనకి లేత గులాబీ రంగు ఉండేటువంటి శివలింగం అక్కడ ఉంది. శివాలయం కదా, శివలింగం ఉంది. అది ఏ రంగులో ఉంది? లేత గులాబీ రంగులో ఉంది. కొంచెం ఆశ్చర్యపడి శివాలయంలో ఎక్కడ కూడా లేత గులాబీ రంగు తాలూకా శివాలయం లింగం ఉండదు కదా, ఏటో ఇక్కడ ఎలా ఉంది? అందుకే కాసిన దీనికోసం అందరూ చెప్పుకుంటున్నారు కథలు కథలుగా. ఫోన్లో మొత్తానికి ఒక కొత్త రకం లింగాన్ని మనం ఈవేళ చూసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. మనకి శివలింగం ఎలా ఉంటుంది? పైన లింగం ఉండి కింద పాన పట్టు ఉంటుంది కదా, మామూలుగా ఎక్కడైనా అదే శివలింగం. కానీ ఇక్కడ ఈ గర్భగుడిలోని శివలింగం రివర్స్లో ఉంది. అంటే పానపట్టు పైన ఉంది, శివలింగం కిందకి ఎలబడి ఉంది, లేత గులాబీ రంగులో ఉంది. చూసి ఏటో మరి శివలింగం ఎలాగ ఉందని అనుకున్నాడు, అంత నాలెడ్జ్ లేదు కదా. సో ఏటో ఎలాగ ఉందని చెప్పేసి ప్రద్యుమ్న అనుకొని అది రివర్స్లో ఉండడం అని కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎవడు? ప్రద్యుమ్న. ఆశ్చర్యపోతూ ఆ శివలింగాన్ని, లేత గులాబీ రంగులో ఉన్న శివలింగాన్ని చూసి కొద్ది నమస్కారం పెట్టుకున్నాడు. నమస్కారం పెట్టుకొని ఈయన వెళ్ళేటప్పటికి అక్కడ ఎవడు లేడు. జనరల్గా మనం ఏంటి, గర్భగుడి బయటే ఉండి తన గర్భగుడి లోపలికి వెరీ రేర్ సిచ్యువేషన్లోనే ఎలవో చేస్తారని అనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లోనే మ్యాక్సిమం మనకి ఎలవో చేయడం అనేది జరగదు గర్భగుడి లోపలికి. సో బయట ఉండి ఎవరైనా చేస్తారు. అక్కడ ఏంటంటే ఆ గర్భగుడి లోపలికి ఎవరు లేకపోవడం వల్ల ఏంటంటే ఈయన లోపలికి వెళ్ళాడు. ఈయన గర్భగుడి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఈయనకి ఈ శివలింగం అనేది కనిపించింది, లేకపోతే కనిపించింది. ఎందుకంటే శివలింగం రివర్స్లో ఉంది, ఈయన బయట ఉండి ఈయనకి ఇంకా పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉండేవాడు. ఆ లోపలికి వెళ్ళటం వల్ల టోటల్గా అక్కడ ఉన్న అట్మాస్ఫియరు, ఆ లోపల ఉండేటువంటి విచిత్రమైనటువంటి ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో, ఆయనకు దేవాలయానికి ఎంటర్ అవుతూనే ఆయనకి ఇటు ఇటు మరీ ఒళ్ళు ఏలబడి కిందనేమో గాలి పొడగలు లాంటివి ఏలబడి ఉన్నామనేవి ముందు కనిపించాయి. అదే కొద్ది ఆశ్చర్యం. ఏ గుడిలో ఆయనకి అలా కనబడలేదు. ఇక ఎవడో పూజారు ఎవడు లేకపోవడం వల్ల ఏంటంటే లక్కీగా లోపలికి వెళ్ళిపోయాడు, ఇదే అవకాశం అని చెప్పి. మనం కూడా అంతే కదా, ఏదైనా అవకాశం ఉంటే ముందు దూరేస్తాం. సో ఈయన దూరిపోయాడు. ఈయన దూరిపోయిన తర్వాత ఇక్కడ ఈ లేత గులాబీ రంగులో శివలింగం ఉండటం, ఆ శివలింగం కూడా రివర్స్లో ఉండటం ఇవి చూశాడు. చూసి ఆహా, అందుకే దీని అద్భుతం కోసం, ఈ శివాలయ అద్భుతం కోసం అందరూ చెప్పుకుంటున్నారని అనుకొని నమస్కారం పెట్టుకున్నాడు. పెట్టుకొని దాని తల వ్యవహారం అంతా చూస్తున్నాడు. లోపల అంతా చూస్తే మనకి తెలుసు కదా, గోపురం అన్నది మనకి ఎలా ఉంటుంది, జనరల్ ఇలా ఉంటుంది గోపురం ఇలాగ. ఈ గోపురం అన్నది ఉన్నప్పుడు లోపల మెట్లు 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 మెట్లుగా దగ్గరికి అవుతాయి. లోపల ప్లెయిన్గా కాకుండా మెట్లు మెట్లుగా అక్కడ కట్టబడి ఉంది ఆ గర్భాలయం, ఆ గర్భగుడి, ఆ గోపురం ఉంది లోపల సైడ్. ఈయన గర్భగుడి లోపల ఉన్నాడు కదా, లోపల సైడ్ చూస్తున్నాడు. చూసినప్పుడు మెట్లు 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 మెట్లుగా దగ్గరికి కూర్చబడి ఉంది ఆ గోపురం ఉంది. ఈ మెట్లు లెక్కెట్టాడు. లెక్కెడితే 27 మెట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 27 మెట్లు. ఈ 27 మెట్లు లేత గులాబీ రంగు రివర్స్లో ఉండేటువంటి శివలింగం. 27 మెట్లు. ఈ మెట్లు ఎలా ఉన్నాయంటే నలుపు నీలము మిక్సింగ్ రంగు ఎలాగైతే ఉందో ఆ పెయింటేస్ ఉన్నాయి ఆ రంగుతో. ఇది ఎప్పుడైతే ఇలాగ ఉన్నాయో ఈ గోపురం క్లోజ్ అవుద్ది కదా, క్లోజ్ అయ్యి ఈ గర్భగుడితో గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం క్లోజ్ అయి ఉంటుంది. ఆ క్లోజ్ అయి ఉన్న దానికి సెంటర్లోని ఒక చిన్న హోల్ ఉంది, కన్నం ఉంది, చిన్న హోల్ ఉంది. ఈ కన్నం లోపల జాగ్రత్తగా ఆ గర్భగుడికి సెంటర్లోకి వెళ్ళి ఆ సెంటర్కి ఆ కన్నం ఉంది, గర్భగుడి తాలూకా సెంటర్కి ఆ కన్నం సెంటర్లో ఉంది. అక్కడ నిలబడి పైకి ఎలా చూశాడు, కరెక్ట్ సెంటర్లో కన్నం ఉంది. ఆ కన్నంకి ఎర్రటి బిందు అనేది ఉంది, ఎరుపు రంగులో ఉండేటువంటి బిందు అన్నది అక్కడ ఉంది. ఎక్కడ? ఆ కన్నంకి అవతల ఉంది ఎరుపు రంగు. ఆ కన్నాన్ని ఆ ఎరుపు రంగు అన్నది క్లోజ్ చేయలేదు. కన్నం కన్నంగానే ఉంది, కన్నం బయట ఎరుపు రంగు బిందు చిన్నది ఉంది. ఆ బిందువు గర్భగుడి సెంటర్లో ఉండి చూస్తే క్లియర్గా అది కనిపిస్తుంది. గర్భగుడి సెంటర్లో ఉండి చూశాడు, చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇది వ్యవహారం. ఆ గుడికి పూజారి లేడు కాబట్టి ఈయన అంతా చూడగలిగాడు. అంతా అయిపోయింది, శివాలయం దండం పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న విభూతి రాసుకున్నాం కదా, రాసుకున్నాడు. వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. నారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు
నారాయణ స్వామి వారితో తనకు జరిగినటువంటి వ్యవహారం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత నారాయణ స్వామి వారు అంతా విన్నారు. విన్న తర్వాత మనం సంతోషంగా ఉందా అనుకున్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చావు కదా, మనసు అంత హ్యాపీగా ఉందా అంటే చాలా హ్యాపీగా ఉందండి. కానీ అక్కడ అంతా చాలా విచిత్రంగా ఉంది. నేను చాలా దేవాలయాలకి గుళ్ళకి వెళ్ళాను కానీ ఇలాగ నేను ఎక్కడ చూడలేదండి, చాలా విచిత్రంగా ఉందండి అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, దాని తర్వాత వ్యవహారం అంతా డిస్కషన్ అంతా అయిన తర్వాత నారాయణ స్వామి వారు ఇప్పుడు ప్రజమ్మునికి దాని తాలూకా వ్యవహారం చెప్తున్నారు. ఆ శివాలయం తాలూకా వ్యవహారం, ఆ వ్యవహారం ఏంటంటే 27 మెట్లు ఉన్నాయి కదా, ఈ 27 మెట్లు కూడా టోటల్ ఏంటంటే 24 + 3 అవి అంటే 27. ఈ 24 తత్వాలు, 24 తత్వాలు ప్లస్ ఈ 3 మెట్లు 3 గుణాలు. ఈ 24 తత్వాల తాలూకాని మనం చూసుకున్నట్లయితే క్లియర్గా వాటి తాలూకా పేర్లు, ఫస్ట్ ప్రకృతి, తర్వాత బుద్ధి, అహంకారం, మనస్సు, 5 పంచభూతాలు. 5 పంచభూతాలతో తన్మాత్రలు ఉంటాయి కదా, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఇవి. నెక్స్ట్ శ్రోతము, త్వక్కు, జిహ్వ, చక్షు, గ్రహణం, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఈ ఈ మొత్తం ఈ 24 ఏవైతే ఉన్నాయో ఈ 24 + 3 గుణాలు కలిపి 27 మెట్లు. అవి లోపల 27 మెట్లు లెక్కెట్టాడు కదా, ఆ 27 మెట్లు. ఈ ఎర్రటి బిందువు సెంటర్లో ఉంది కదా, ఈ ఎర్రటి బిందువు ఏదైతే ఉందో ఆ బిందువు ఆ టెంపుల్ తాలూకా గర్భగుడిలో ఉండేటువంటి పూజారి ఎవరైతే ఉన్నాడో ఆ గర్భగుడిలోకి ఒకడే వెళ్ళగలడు, ఆ పూజారి మాత్రమే వెళ్ళగలడు. ఆ పూజారి తాలూకా అతీంద్రియం అంటే ఈ 24 తత్వాలు టోటల్గా కలిపినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి పాలకుడు ఎవడైతే ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడి తాలూకా స్థితి ఏదైతే ఉందో ఆ స్థితుడి తాలూకా ఆ క్షేత్రజ్ఞుడి తాలూకా అతీంద్రియం ఏదైతే ఉందో అది ఎర్రటి బిందువు అని చెప్పేసి గురుగారైనటువంటి నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రజమ్మునికి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రజమ్మున అడుగుతున్నాడు, మరి టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి 2 ఓడలు ఇటోటి ఇటోటి ఏలబడి 2 గాలి బుడగలతో ఉన్నాయండి, అవేటండి అని అడిగాడు. అయితే గురుగారు నవ్వి, అది ఆ పూజ తాలూకా వ్యవహారంలోనే ఆ శివలింగం రివర్స్లో ఉంది కదా, ఆ రివర్స్లో ఉండేటువంటి ఆ శివలింగాన్ని పతనం కాకుండా, ఆ శివలింగం అనేది పతనం కాకుండా నిరంతరం దానికి కావాల్సినటువంటి వాయువునితో నిలబెట్టాలి ఆ శివలింగాన్ని. ఆ వాయువుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది 2 ఓడలు దానికి కలిగి ఉండేటువంటి గాలి బుడగలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించినటువంటి రహస్యం. ఈ వీటి యొక్క కదలికల వల్ల ఆ శివలింగం అన్నది అలా నిలబడి ఉంది రివర్స్ అని అది అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఆహా అదే అండి చాలా బాగుందండి ఆలయం అని, మరి ఆలయం బాగుంది కదా మరి నీ తాలూకా బాగా స్టేట్ ఉంది అని చెప్పి అడిగారు నారాయణ స్వామి వారు. ఏం చేయాలండి అంటే ఆ అతీంద్రియం ఏదైతే ఉందో అది ఆ అతీంద్రియం నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండో విషయం, ఏదైతే లేత గులాబీ రంగులో రివర్స్లో ఉండేటువంటి శివలింగాన్ని నార్మలైజ్ చేయాలి, అంటే పానపట్ట కిందని శివలింగం పైన మామూలు నార్మలైజ్ చేసే విధంగా ఉండాలి. ఇలాగ చేయాలి, ఇలాగ నువ్వు ఎప్పుడైతే చేయగలవో అప్పుడు నువ్వు ఆ శివాలయం దర్శించుకున్నందుకు నీ జన్మ సార్థకత అవుద్ది అని నారాయణ స్వామి వారు అనేటువంటి గురువుగారు తన శిష్యుడికి అయినటువంటి ప్రజమ్మునికి శివాలయ గర్భగుడికి సంబంధించినటువంటి రహస్యాన్ని తెలియజేయడం జరిగింది. ఇది వాళ్ళ మధ్య ఉండేటువంటి సంవాదం. ఈ సంవాదం వల్ల ప్రజమ్మునికి తెలిసింది ఏంటి, రివర్స్లో ఉండేటువంటి శివలింగం మళ్ళీ నార్మలైజ్ చేయాలి, ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆ హోల్ బయట ఉండేటువంటి ఆ ఎర్రటి బిందువు ఏదైతే ఉందో ఆ బిందువుని పూర్తిగా ఎరగాలి, ఈ వ్యవహారం అంతా కూడా ఈ శిష్యుడు చేయాలి. శిష్యుడు చేయాల్సిన దాన్ని గర్భగుడి రూపంలోని నారాయణ స్వామి వారు శిష్యుడికి చూపించడం జరిగింది. ఇది వాళ్ళ మధ్య జరిగినటువంటి శివాలయ గర్భగుడికి సంబంధించినటువంటి రహస్యం. థ్యాంక్ యూ, ఆత్మ నమస్కారం.